ఆ తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకొని కొంచెం కట్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాను. ఇది ఉడికించిన ఆలు ఇలా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అందులోకి కాస్త పసుపు, అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్, వేసుకొని సరిపడినంత వాటర్ యాడ్ చేస్తాం. వాటర్లో ఇది బాగా బాయిల్ అవుతుంటుంది. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్లో. ఆ తర్వాత ఇది శనగపిండి. శనగపిండిలోకి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకోకుండా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని ఇందులోకి పోస్తూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు ఉండలు మాదిరి కట్టేస్తున్నాను అనమాట. ఈ శనగపిండి వేస్తే మాత్రం థిక్నెస్ వస్తుంది అనమాట సాగు. అప్పుడు పూరీలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. చూడండి, ఆల్రెడీ పూరి రెడీ అయిపోయింది. పూరి సాగు, బొంబాయి సాగు. కాంబినేషన్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మాకైతే చాలా ఇష్టం అండి, బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.